రుద్రంగి మార్కెట్ యార్డులో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని అందుకు నిరసనగా రాస్తా రోకో చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరారు. వారం రోజుల కిందట మార్కెట్ కొనుగోలు ప్రారంభించినప్పటికీ ఇంకా ధాన్యం కొనుగోలు చేయడం లేదని అధికారులను అడిగితే ఎటువంటి సమాధానం ఇవ్వలేక ఏదో కారణం చెప్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కాబట్టి వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతులను న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అధికారుల నుండి రైతులకు ఎలాంటి సరైన సమాధానం రాకపోవడంతో దాదాపు 3 గంటల పాటు ప్రధాన రహదారి వెంబడి వాహనాలు స్తంభించిపోయాయి. చివరికి జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. నష్టపోయి పంట దిగుబడి కూడా తగ్గి మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు కనీసం మద్దతు ధర సన్నపట్లకు మద్దతు ధర ప్రకటించకుండా ఈరోజు దొడ్డు బట్టలు కూడా కొనుగోలు చేయడానికి కోసం అనేక ఆంక్షలు విధిస్తూ రైతులు ఇవాళ వారు పండించిన పంటను శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టి మీకు నా తేమ శాతం తీసుకొచ్చారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని మీ ఒంటి వ్యక్తి పోగాన్ని మార్చుకొని ఇప్పటికైనా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల పక్షాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులను మోసం చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సన్నపోట్లు వేయాలంటే కూడా రైతులు వారు భార్య భర్తలు గొడవ పెట్టుకొని కూడా ఇవాళ సన్నపోట్లు వేస్తే కనీసం అవి కొనడానికి కాదు ఆ ధర కూడా అప్రివారం అని చెప్పి ఒక కుంటిసాగు చెప్తున్నారు. దయచేసి రేపు పొద్దున చైర్మన్ గారు కానీ ఎండిఓ గారు కానీ ఇప్పుడు మాట ఇచ్చిన ప్రకారం రేపు పొద్దున కొనుగోలు చేయలేని పక్షంలో నానా విధంగా ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మేము గద్దె తీస్తామని తెలియజేస్తున్నాం. రైతులం రోడ్డుపైకి వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. గత నెల రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో ఆరబోయడం జరిగింది. మ్యాచర్ కూడా 17 శాతానికి రావాల్సిన మ్యాచరు 11 రేపటి రోజు సోమవారం నుండి కొనుగోలు కేంద్రాలలో 3 కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యాన్ని జోగడం ప్రారంభించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, రైతులంటే ఏంటిదో కూడా నిరూపిస్తామని చెప్పి ఈ సభ ఒక అంగతలు చేసుకుంటున్నాం.